మన దేశం నుండి ఒక ప్రొఫెసర్ అమెరికా వెళ్ళారు. అక్కడ ఒక కాలేజీలో విద్యార్థులతో మాట్లాడుతూ విజయం అంటే ఏమిటి అని అడిగితే ఒక యువతి విజయం అంటే దండిగా డబ్బు సంపాదించడం అన్నది. అప్పుడు ఆ ప్రొఫెసర్ అయితే 20 ఏళ్ల క్రితం ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరో చెప్పండి అంటే ఎవరూ చెప్పలేదు, ఎందుకంటే ఆ పేరు ప్రతి ఏడాది మారిపోతుంటుంది కదా. బ్రతకడానికి కొంత డబ్బు కావాలి, కానీ డబ్బే జీవితం కాదు కదా. విజయం అంటే డబ్బు సంపాదన కాదన్నమాట. మరో యువకుడు లేచి విజయం అంటే బలం అన్నాడు. ఆహా, అలా అయితే అలెగ్జాండరు, నెపోలియన్, ముస్సోలిని, హిట్లర్, స్టాలిన్, బిన్ లాడెన్ వీళ్ళంతా బలవంతులు, ప్రపంచాన్ని గెలవాలని అనుకున్నవారే కదా. వీళ్ళ జీవితంలో సంతోషంగా ఉండగలిగారా? వీళ్ళ జీవితాలు ఎలా గడిచాయో ఎలా ముగిశాయో చరిత్ర సాక్ష్యం కదా. తన బలంతో, తన ముష్టిఘాతాలతో మహాబలవంతులను మట్టి కరిపించిన మొహమ్మద్ అలీ అనే ప్రపంచ బాక్సర్ ఆ తరువాత కొన్నేళ్లకు పార్కిన్సన్ వ్యాధి వల్ల కాఫీ కప్పును కూడా పట్టుకోలేకపోయాడు. అంటే విజయం అంటే బలం, శక్తి సంపాదన కాదన్నమాట. మరో యువతి లేచి విజయం అంటే ఖ్యాతి, అందం అంది. అయితే క్యాట్ మోస్, జీన్ ప్రింప్టన్, సోఫియా లారెన్, మార్లిన్ మన్రో లాంటి అతిలోక సౌందర్యవంతులు జీవితాలు ఎంత బాధాకరంగా ఉండేవో చాలామందికి తెలియవు. మన బాలీవుడ్ అందాల నటి పర్వీన్ బాబీ ఆమె ఎంత అందగత్తె అంటే అమితాబ్ బచ్చన్తో సహా అగ్రశ్రేణి హీరోలంతా ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆనాటి టాప్ హీరోలంతా ఆమె వెంటపడ్డవారే. కొద్ది రోజులుగా ఆమెకు జీవితం అంటే శూన్యం అని తెలిసిపోయింది. నమ్మిన వారి మోసానికి బలే, తాగుడుకు బానిసే, ఒక దశలో కాలికి కురుపు లేచి ఒళ్ళంతా పాకి ఏ శరీరం కోసమైతే అంతమంది మగవాళ్ళు పిచ్చెక్కిపోయారో ఆ శరీరమే కంపు కొడుతోందని, ఆమెకు ఏదో వింత వ్యాధి వచ్చిందని జనం ఆమెను తాళతో కట్టి ముంబై వీధుల్లో లాక్కుంటూ తీసుకెళ్ళి ఆమె ఇంట్లో పడేస్తే ఆఖరుకు పక్కింటి వాళ్ళు ఆమె ఇంట్లో నుంచి భరించలేనంత దుర్వాసన వస్తోందని కంప్లైంట్ చేస్తే కార్పొరేషన్ వాళ్ళు 3 రోజుల క్రితం చనిపోయిన ఆమెను తీసుకెళ్ళి పూజ చేశారు. అంటే అందం, పేరు ప్రఖ్యాతులు, విజయం కావన్నమాట. ఇంకొకరు విజయం అంటే అధికారం అన్నారు. అయితే ఒక కాగితం మీద ఈ దేశాన్ని పాలించిన ప్రధానమంత్రుల పేర్లన్నీ వ్రాయండి అని ప్రొఫెసర్ గారు అడిగారు. 50 మందిలో 39 మంది వరుసగా అందరి ప్రధానుల పేర్లు వ్రాయలేకపోయారు. దాంతో విజయం అంటే అశాశ్వతమైన అధికారం కాదని తెలిపోలా. మరో విశ్వవిద్యాలయంలో ఆ ప్రొఫెసర్ అదే ప్రశ్నను అక్కడ యువతీ యువకులను అడిగారు. ఆయన ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పడానికి ముందుకు రాలేదు. అప్పుడు ఆయన, మీ అవతాతల పేర్లు తెలుసా అని అడిగితే 5-6 మంది తెలుసు అన్నారు. మరి వాళ్ళ అవతాతల పేర్లు అంటే తెలియదన్నారు. చివరగా ప్రపంచ ప్రఖ్యాతులైన వివిధ రంగాలకు చెందిన విశిష్ట వ్యక్తులైన చరిత్రగతిని మార్చిన కొందరు పేర్లు చెప్పి వీరెవరో మీకు తెలుసా అని అడిగారు. అప్పుడు ఒక యువతి, మాకు మా పూర్వీకుల పేర్లు తెలియకపోవడం చరిత్రలో చెరగని స్థానాన్ని సంపాదించిన కొందరి పేర్లు తెలిసుండటం, ఎందుకంటే వారు అలా గుర్తుండిపోవడానికి కారణం వాళ్ళు తమ కోసం, తమ కుటుంబం కోసం మాత్రమే జీవించేవారిని ఈ లోకం మర్చిపోతుందని, ఇతరుల కోసం జీవించేవారిని ఈ లోకం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది అని చెప్పింది. మరి విజయం అంటే ఇదే కదా. నా గురించి నేను దుఃఖించకపోవడమే నా ఆనందానికి కారణం అని 2600 సంవత్సరాల పూర్వం బుద్ధుడు చెప్పిన మాట. ఇతరుల కోసమే జీవించేవారే నిజంగా జీవించినట్లు లెక్క. అలా చేయని వారు ఎన్నాళ్ళు జీవించారన్నది జస్ట్ ఎ నంబర్. దట్స్ ఆల్. నమస్తే.